ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో వేకెన్సీస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాక్సిమం 10వ తరగతి, అదేవిధంగా 12వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్ కిర్కీ పూణే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. సో ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏంటేంటి, దానికి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా స్టోర్ కీపర్ ఉందండి. దీనికి మొత్తంగా వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 3 కూడా అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగిందనమాట. అంటే దీనికి ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుందండి. అంతకుమించి మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సివిలియన్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ అనమాట. దీనికి మొత్తంగా 22 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 11, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీలు ఉండడం అయితే జరిగిందనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విభాగంలో దీనికి ఐటీఏ సర్టిఫికేట్ కూడా అవసరమైతే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కుక్ అనమాట. ఈ కుక్కు వచ్చేసి మొత్తంగా 9 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్లో 6, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే లేవు. సో మొత్తంగా 9 వేకెన్సీలు. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఇండియన్ కుకింగ్కి సంబంధించి అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అయితే అడుగుతున్నారు. దీని తర్వాత లాస్కర్ అన్నమాట. ఈ లాస్కర్కి మొత్తంగా 6 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్లో 5 ఉన్నాయి, ఓబీసీకి 1 వేకెన్సీ ఉండడం జరిగిందనమాట. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ అండి. ఇది మెసెంజర్ ఉద్యోగాలు. ఇక్కడ మొత్తంగా 8 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1 వేకెన్సీ ఉండడం అయితే జరిగిందనమాట. దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీని తర్వాత ఎంటీఎస్ వాచ్మెన్ అండి. మొత్తంగా 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 5, ఓబీసీకి 1, ఎస్సీకి 1 వేకెన్సీ ఉండడం అయితే జరిగిందనమాట. సో దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఎంటీఎస్ గార్డినర్, దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మొత్తంగా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎంటీఎస్ సఫై వాళ్ళ అండి, దీనికి మొత్తంగా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా అన్రిజర్వ్లో ఉండడం జరిగింది. దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఎంటీఎస్ వాషర్మ్యాన్ అనమాట, దీనికి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా అన్రిజర్వ్లో, దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి బార్బర్ అండి. ఈ బార్బర్కి ఒకే 1 వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగిందండి. సో ఈ అన్రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మొత్తంగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే జనరల్లో మొత్తం 44 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి 12 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్సీకి 6 వేకెన్సీలు, ఎస్టీకి 1 వేకెన్సీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీలు, మొత్తంగా చూసుకుంటే 65 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి మీకు 65 అయితే ఉన్నాయండి. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మొత్తంగా చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీకు ఏజ్ అయితే ఉండాలండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అయితే గమనించండి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18 నుంచి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 18 నుండి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ చేసేసిన తర్వాత వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ చేసి మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఎగ్జామ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు పూణేలో అయితే ఉంటుందండి. ఎగ్జామ్ లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, అదేవిధంగా హిందీ లాంగ్వేజ్లో అయితే మీకు ఎగ్జామ్ అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక దీనికి ఎట్లా అప్లై చేయాలి ఏంటి అని చూసుకున్నట్టయితే అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ ఫామ్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో డైరెక్ట్గా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో జాగ్రత్తగా అప్లికేషన్ అయితే నింపేసి పంపే ప్రయత్నం చేయండి. ఎక్కడికి పంపాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళ అడ్రస్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. సో జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేయండి. ఒకవేళ మీకు అప్లై చేయడం కష్టం అనిపిస్తే నా కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నెక్స్ట్ అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదన్నమాట దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తేదీ నుంచి 21 రోజులలోపు అయితే పంపాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారండి. అంటే మనకు నిన్నటి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఇక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 28/1/2022, అంటే 28వ నెల జనవరి 2022 లోపు అయితే మీరు అప్లికేషన్ని పంపాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ని కూడా మీరు స్పీడ్ పోస్ట్ కానీ ఆర్డినరీ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపాల్సి అయితే ఉంటుంది. సో వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి. మీకు అప్లికేషన్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి, అప్లికేషన్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.